అబూబకర్ నియోజకవర్గం అక్బర్పేట భూపాలపల్లి మండలం 100 రోజుల్లో భాగంగా కొనసాగుతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్న పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి పేరుతో సీఎం కేసీఆర్ పేదల భూములో లాక్కున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వృద్ధాప్య పింఛన్లు ఇంట్లో ఇద్దరికి మరియు నీరు ఉద్యోగాభివృద్ధి 3000 మరియు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనేకమైన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కలవకుంట చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో పర్యాయాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లుని విమర్శించిన సందర్భం మనం చూసాం. ప్రతి ఊళ్ళో వందలాది ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పటికీ ప్రత్యక్షంగా మనకి కనిపిస్తుంటాయి. కానీ అదే వేదిక మీద నుంచి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్తారు, పెద్దక్క మీ బిడ్డకి పెళ్ళైతే మీ కొడుకు పెళ్ళైతే నీకు కోడలు వస్తే ఎక్కడ పడుకుంటుంది అక్క అని, రెండు గదులు ఇల్లు నీకు కావాలి నేను ఇస్తాను అని చెప్పి అక్కడొక రెండు కట్టి ఎన్నికలకి ముందు పేపర్లో ఫ్రంట్ పేజీలో ఏపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఓట్లైన మరుక్షణమే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. కానీ నా ఆడబిడ్డల కళ ఏదైతే ఉందో కళ కలవానే మిగిలి ఏడ్చినట్టు యాక్ట్ చేయమని చెప్పుద్ది. దాంట్లో భాగంగా నా ఆడబిడ్డలకి ఈనాడు గ్యాస్ మద్దులు 1200 రూపాయలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి నా ఆడబిడ్డల గుండెల మీద బరువు పెట్టిన మాట నిజం కాదా? అదే మీ దీవెళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆడబిడ్డకి కావలసినంత గ్యాస్ 500 రూపాయలకే మద్దు ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా చెప్తున్నాను.